Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీకి వరాల కుప్పం ఎవరి వరం కానుంది? చిత్తూరు జిల్లాలోనే ఉన్నది కుప్పం. ఈ పేరు చాలామందికి ఇటీవల కాలం వరకు తెలియదు. అసలు ఈ ప్రాంతం ఆంధ్రలో ఉందా అన్న డౌట్ కూడా చాలామందికి పుట్టుకొస్తుంది. కుప్పం అటు కర్ణాటక బోర్డర్లో ఉంటుంది, ఏపీకి కడు దూరంగా విసిరేసినట్లుగా ఉంటుంది. అలాగే ఇటు తమిళనాడు సరిహద్దులు కలుస్తాయి. ఒక విధంగా కుప్పంలో మూడు రాష్ట్రాల కల్చర్ ఉంటుంది. ఈ కుప్పం టీడీపీ అధినేత చంద్రబాబు డిస్కవరీ అనుకోవాలి. 1989 వరకు ఇక్కడ నుంచి ఎవరు గెలిచినా అంత ప్రాముఖ్యత లేదు. కానీ చంద్రబాబు ఫస్ట్ టైం నాడు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994 రెండవసారి గెలిచాక మొదటి 8 నెలలు మంత్రిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా మారిపోయారు. ఇక విపక్ష నేతగా కూడా చంద్రబాబు మారినా కుప్పాన్ని ఏనాడు వదలలేదు. అలాంటి కుప్పం 2019 ఎన్నికల వేళ మాత్రం చంద్రబాబు మెజారిటీని దారుణంగా తగ్గించేసింది. దాంతో వైసీపీ చూపు కుప్పం మీద పడింది. గత ఏడాది జరిగిన లోకల్ బాడీ ఎన్నికలలో కుప్పం అసెంబ్లీలోని మండలాలు, పంచాయతీలు పెద్ద ఎత్తున వైసీపీ పరమయ్యాయి. ఇక కుప్పాన్ని మున్సిపాలిటీగా చేసి వైసీపీ ఒక వరం నాడిచ్చేసింది. దాంతో తొలి మున్సిపాలిటీలో జెండా ఎగరేసింది. అది తమ ఘనతే అని చెప్పుకుంది. ఇప్పుడు ఏకంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేసేసింది. ఇది రెండవ వరం. ఏపీలోని 22 పట్టణాలను రెవెన్యూ డివిజన్లుగా మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో కుప్పం కూడా ఉంది. మొత్తానికి చూస్తే చంద్రబాబు సీటు అయిన కుప్పం వైసీపీకి బాగా నచ్చుతోంది. దాంతో వరుస ప్రమోషన్స్ ఇస్తోంది. ఇదంతా రాజకీయమే. మరి చంద్రబాబును ఎంత గారంగా చూసుకున్నా, ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా కుప్పానికి ఏమీ చేయలేదని, తాను మాత్రం మున్సిపాలిటీ చేయడమే కాదు రెవెన్యూ డివిజన్ హోదా కూడా ఇచ్చానని జగన్ చెప్పుకుంటారన్నమాట. మరి ఇన్ని చేసినా ఉప్పుల కుప్పలాంటి కుప్పం వైసీపీ నీడన చేరుతుందా? చంద్రబాబును కాదని వైసీపీ ఎమ్మెల్యే ఇక్కడ గెలుస్తాడా? ఏమో చూడాలి మరి.